మహాఘనుడును మహోన్నతుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రార్థన కృపానిధివైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ గొప్ప కృపను బట్టి ప్రతిదినము దినము మమ్ములను ప్రేమిస్తూ మాకు చక్కని ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహిస్తూ ఉదయకాలము వేళ శ్రేష్టమైన మీ వాక్యము చేత మమ్ములను దర్శిస్తున్నందుకు మీకు వేల కొలది స్తోత్రాలు దేవా మేమి దినము సజీవులమై ఉన్నాము అంటే ఇది మీ కృపయే ఎంతోమంది మా కన్నా యోగ్యులు మరణించారు ఏ యోగ్యత లేకపోయినా మమ్ములను ప్రేమిస్తూ కృపణిస్తున్నారు మీకు వందనాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి వాక్యము వింటున్న బిడ్డలలో ఉన్న ప్రతి అక్కరను మీ చిత్తము చొప్పున తీర్చి వారికి సహాయము చేయండి ఎంతోమంది కృంగిన హృదయముతో ఉన్నారు గాయపడిన మనసు గలిగున్నారు దురాత్మ దురాత్మబంధకములలోనూ పడియున్నారు కనికరము చూపండి ప్రభువ సహాయము చేయండి ప్రపంచములో శాంతి సమాధానములు కలిగించండి దేశంపై దేశం కాలుదూవుతున్న ఈ దినాలలో కనికరమును చూపించండి ముఖ్యముగా మా భారతదేశమును జ్ఞాపకం చేసుకునండి ప్రజలను రక్షించండి నెమ్మదిని శాంతిని అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము అనగా మార్చి తొమ్మిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా దేవుని మహాకృపను బట్టి దేవుని సేవకునిగా ప్రతిదినం ఇలా మీకు వాక్యాన్ని అందించడానికి అనేక మంది కొరకు ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య కొరకు ప్రార్థించు భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకు నేనెంతో రుణస్థుడను ఎంతోమంది నా కొరకు ప్రార్థిస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా వారి యొక్క ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా నేటి దినాలలో తెలియనటువంటి పరిస్థితులు తెలియనటువంటి వ్యాధులు ప్రబలిపోతున్నాయి కనుక మనము జాగ్రత్త కలిగి ఉండుట ఎంతైనా ఆశీర్వాదం మీ కుటుంబములో ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు వారు క్షేమముగా ఉన్నారా కుటుంబమంతా కూడా చక్కగా ప్రభువుని హత్తుకొని ప్రభువుకి సాక్షిగా జీవించుట ఆశీర్వాదకరం అట్టి కృప ప్రభువు వాక్యము వింటున్న మన అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్చేయండి లైక్ చేయండి వాక్యము అనేక మందికి షేరు చేయండి ప్రభు కృప మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఎన్నో విషయాలను ప్రభువు మనకు బోధిస్తూ మనలను ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ దినము కూడా పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము వచనము ద్వారా ప్రభువు మనతో మాట్లాడి నడిపించునుగాక రండి వాక్యమును చూడండి ఈ లేఖనములో స్త్రీలలో అధిక సుందరి వగుదానా అన్న మాటను గత రెండు మూడు దినాలుగా ధ్యానిస్తున్నాం ఎరుషలేము కుమార్తెలు షోలమ్మితిని చూచి నీవు అధిక సుందరివి అని సంబోధించుట ఆశ్చర్యమే రేపటి దినమున ఎత్తబడిన సార్వత్రిక సంఘాన్ని చూచి నామకార్ధ సంఘము కూడా ఇలాగే సంబోధిస్తుంది నీవు ఎత్తబడడానికి కారణం నీ ప్రియుడు నిన్ను ఇష్టపడడానికి కారణం నీవు అధిక సుందరివి అని అనగా పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి ఇదిగావు అని అర్థం సోదరుడా సోదరి ప్రభువు పరిశుద్ధుడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనములో లేవీకాండములోని వాక్యాన్ని ఎత్తి పేతురు భక్తుడు మాట్లాడాడు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులయుండు అని అక్కడ లేఖనము బోధిస్తుంది మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు ఎష్య్యా గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ రెండు వచనాలలో దూతలు పరలోకమందు శరూపులు కెరూబులు ఆయనను పరిశుద్ధుడు 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 అని రాత్రింభవళ్ళు మానక ఆరాధిస్తున్నట్లుగా లేఖనములు చూస్తున్నాం గనుక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయనను ఆరాధించడానికి మన ఆరాధన ఆయన అంగీకరించడానికి సరిపోతుంది పరిశుద్ధ గ్రంథమును బట్టి పరిశుద్ధత లేకపోతే ఏమేమి జరగవో రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు అంటాడు ఏ పరిశుద్ధత అది బాహ్య సంబంధమైన పరిశుద్ధత కాదు సుమ హృదయ పరిశుద్ధత మత్తైసువార్త ఐదు ఎనిమిదిలో ప్రభువు కొండ మీద ప్రసంగములో ఈ మాట చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు అని కనుక హృదయ శుద్ధి లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యం రెండవది యహోస్సువా గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనములో యహోశువా ప్రజలను మేల్కొల్పుతున్నాడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి రేపు యహోవా మీ మధ్య గొప్ప కార్యమును చేస్తాడు అని ప్రభువు మన జీవితములో అద్భుతమైన కార్యం చెయ్యాలి అంటే మనకు పరిశుద్ధత అవసరం పరిశుద్ధత లేకుండా ప్రార్థనలు చేస్తూ దేవుడు మమ్ముని ఆశీర్వదించేశాడు దేవుడు మమ్ముని దీవించేశాడు మేము ఎదిగిపోతున్నాము అనుకొనుట అపవాది మనలను భ్రమపరుచుటే జాగ్రత్త సుమ అపవాది మనలను భ్రమపరుస్తూ మనం ఏదో ఎదిగిపోతున్నట్లుగా ప్రభువు మనం ప్రార్థించిందల్లా విని సహాయము చేస్తున్నట్లుగా భ్రమపరచి చివరికి నిన్ను అదే పాపములో ఉంచి తనతో పాటు నిత్య నరకానికి తీసుకుపోతాడు జాగ్రత్త నేడు క్రైస్తవులు అనేక మంది ఈ భ్రమలోనే ఉన్నారు పాపమును విడవకుండా చీకటి కార్యములు చేస్తూ మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మా మర్ర వింటున్నాడు అంటారు వాక్యం బోధిస్తుంది దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ప్రియులారా గమనిస్తున్నారా వాక్యాన్ని లేక గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బ్రతుకుతున్నారా చూడండి లేఖనాలను మూడవది దేవుని మందిరానికి వెళ్ళేదప్పుడు పరిశుద్ధత ఎంత ముఖ్యమో వాక్యం మనకి బోధిస్తుంది ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆదికాండము ముప్పై ఐదు నందు యాకోబు తన కుటుంబీకులతో మాట్లాడుతూ నాతో బేతేలులో మాట్లాడిన దేవునికి బలిపీఠము కట్టాలి గనుక వెళ్ళదాము రండి అని అంటూ మిమ్మును మీరే చుచిపరుచుకొనుడి అంటాడు చుచి అంటే శుభ్రత పరుచుకొనుడి అని అర్థం దేవుని సన్నిధికి వెళ్ళేవారు పరిశుద్ధత కలిగి వెళ్ళాలి పాపమును విడిచి దేవుని లోనికి ప్రవేశించాలి కానీ నేడు భయంకరమైన పరిస్థితి చీకటిలో బ్రతుకుతూ అపవిత్రతలో జీవిస్తూ దేవుని మందిరాలలోనికి వెళ్ళి అక్కడ బలిపీటాలిక్కుతూ పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తూ ఎన్నెన్నో భయంకరమైన కార్యాలు చేస్తున్నారు ఇదంతా మన శాపమునకే గదా సోదరుడా సోదరి దేవుని మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలమని కీర్తన తొంభై మూడు ఐదులో ప్రభువు సెలవిచ్చాడు ఈరోజున పరిశుద్ధత లేకుండా అబద్ధాలాడుతూ మోసాలు చేస్తూ శరీరెచ్చలు కలిగి జీవిస్తూ దేవుని మందిరములో మేమే నీతిమంతులం మేమే పరిశుద్ధులం అనే పరిషయులు శాస్త్రులు ఎక్కువైపోయారు కాని జాగ్రత్త ప్రభు రాకడొచ్చినప్పుడు గోధుమలలో నుండి గురుగులు వేరైపోతాయి వాటిని అగ్నిలో పడవేస్తాడు దేవుడు అని వాక్యము బోధిస్తుంది గనుక మనలను మనం పరిశుద్ధపరచుకొని ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడవైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఈ దినము మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు దేవా విన్న వాక్యము మాలో ఫలింపును దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రతి బిడ్డ రక్షింపబడి పరిశుద్ధతనుంది నీ ఎదుట పెండ్లి కుమార్తెగా నిలుచు కృప చేయుమని నిత్య రక్షణతో మమ్మును అలంకరించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నిత్యము మనలను నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు